అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో గల మోదకొండమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవ కమిటీ వారు నిర్వహించారు. వాస్తవంగా ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగేదన్నది కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. 3 రోజులు నిర్వహించే జాతరలో గతంలో 3 నుండి 4 స్టేజ్ షోలు పెట్టేవారు. కానీ ఈ సంవత్సరం సుమారు 7 స్టేజ్ షోలు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ అలంకరణ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా భారీ స్థాయిలో అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, జాతరలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు స్థానిక యువత అధికారుల సహాయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎంత కట్టుదిట్టంగా అంటే మనుషుల మధ్య తిట్టుకోవడం కూడా జరగకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు చాకచక్యంగా నిర్వహించారు. నేడు అమ్మవారి ఊరేగింపు సంబరంలో పులివేషాలు, తప్పెడుగుళ్ళు, నీల డాన్సులు, దింసా నృత్యం, పూసల డాన్సులు, ముఖ్యంగా విజయవాడ నుండి తీసుకువచ్చిన కాళికామాత విన్యాసాలైతే సాక్షాత్తు అమ్మవారే కళ్లకు కట్టినట్టుగా కనిపించేలా అందరినీ ఒళ్ళు గగుర్లు పుట్టించే విధంగా నాట్యం చేశారు. పండుగ తిలకించేందుకు, అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.